ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమో అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ అంటూ వేద పఠనాలు, నమక చమకాలతో ప్రదోషకాల అభిషేకాలు, గానామృతాలతో అలరారుతున్న కోటి దీపోత్సవ ప్రాంగణ వైభోగాన్ని చక్కటి ప్రవచనామృతం ద్వారా కార్తీక మాస విశిష్టతను మనకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు బ్రహ్మశ్రీ ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు నోరి నారాయణమూర్తి గారు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. కదంతమును తోరపు బొత్సయువామహస్తమున్ మెండుగమ్రోయుగజ్యలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుచ్చురూపమున కోరిన విద్యలకెల్ల వచ్చయ్యుండెడి పార్వతీ తనయా కోయి గణాధిపా నీకు మృక్కెదన్ పార్వతీ తనయ కోయి గణాధిప నీకు మృక్కెదన్ వందేశం భూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఉమాసహిత మహేశ్వరునకు, లక్ష్మీనారాయణుని యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ అత్యద్భుతమైనటువంటి కోటి దీపోత్సవం కార్తీక మాసం అత్యంత పుణ్యమైనటువంటి మాసంలో అత్యంత వైభవోపేతంగా పరమ పావనంగా ప్రపంచంలోనే హైందవ జాతి నిద్రాణమైనటువంటి హైందవ జాతిని ఒక్కసారి నిద్ర లేపి జూలు విదిలించి సాంస్కృతిక ఆధ్యాత్మికం వైపు పయనింపచేసి భారతీయ దివ్య సంస్కృతి సంప్రదాయాలను ఆచారాలను భక్తి పారవస్యాన్ని లోకానికి చాటుతున్నటువంటి ఏకైక ఛానల్ ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే అదే 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 మన భక్తి ఛానల్ ఒక్కటే. భక్తి ఛానల్ ద్వారా అనేక మంది గ్రామాలలో జీర్ణమైనటువంటి ఆలయాలలో ఉద్ధరింపబడి నిరంతరమైనటువంటి ఈనాడు జ్యోతులు వెలుగుతున్నవి అంటే ప్రతి పల్లెటూళ్ల నుంచి మహానగరాల వరకు ప్రతి చోట ప్రతి గృహాలలో తులసిమ్మల దగ్గర దీపారాధన చేసి అందరూ తరిస్తున్నారు అంటే దీనికి ముఖ్యమైనటువంటి కారణం భక్తి ఛానల్. ఏనాడైతే ప్రారంభించారో 11 సంవత్సరాల నుంచి అనర్గళంగా చెరీ ప్రవాహంగా భక్తి పారవస్యంతో మనందరినీ ముందు నడిపిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి, అలాగే ధర్మపత్ని రమాదేవి గారికి, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారందరికీ
ఈ దివ్యమైనటువంటి దృశ్యము తిలకిస్తున్నటువంటి వారందరికీ కార్తీక మాస శుభ ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ పుణ్యమైనటువంటి కార్తీక మాసంలో ప్రధానమైనటువంటివి ఏమిటి అంటే స్నానం, దానం, దీపం. ఈ మూడు ప్రధానం. జనక మహారాజునకు వశిష్ఠ మహర్షి తెలియజేశారు అద్భుతంగా, ఓ జనక మహారాజా, సూర్యుడు తులారాశిలో సంచరించేటువంటి పుణ్య సమయములో, సూర్యుడు తులారాశిలో సంచరించే పుణ్య సమయంలో ఎవరైతే సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేస్తారో జన్మ జన్మల పాపములన్నీ తొలగిపోతాయి. చిలప చిలప నీళ్లలో కూడా, నదులలోనే కాదు, మీ పొలాలలో ఉన్నటువంటి కుంటలు, కాలవలు, అలాగే చిన్ని చిన్ని చెరువులు, వీటిలో కూడా గంగాభవాని శక్తివంతమై ప్రకాశిస్తుంది. నదులలో స్నానం చెయ్యకపోయినా ఒకవేళ వీలు కాకపోతే తటాకములలో స్నానం చెయ్యవచ్చు. ఏదైనా సరే ఈ పుణ్యమైనటువంటి శ్లోకాన్ని చెప్పుకుంటూ స్నానం చేయాలి. ఈ పుణ్య సమయంలో అశేషమైనటువంటి కోట్లాది మంది, ఈ ఇతర దేశాల వాళ్ళు కూడా 168 దేశాల వాళ్ళు ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని తిలకిస్తున్నారు. ఈ సమయంలో అత్యద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి శ్లోకాన్ని, స్నాన శ్లోకాన్ని, రేపటినుంచైనా ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ చక్కగా స్నానం చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. గంగా, గంగా, గంగా అంటూ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి. ఇక మరొక విశేషం ఏమిటి అంటే దీపం. కృత్తికా నక్షత్ర పౌర్ణమితో ఉంటుంది కనుకనే దీనికి కార్తీక మాసం అని పేరు. చిత్తా నక్షత్ర పౌర్ణమితో ఉంటుంది కనుకనే చైత్రమాసం అని పేరు. ఈ పుణ్యమైనటువంటి కృత్తికా నక్షత్ర పౌర్ణమితో ఉన్నటువంటి కార్తీక మాసంలో దీపం చాలా ప్రధానమైనది. దీపాన్ని వెలిగించాలి. ఒకవేళ దీపాన్ని వెలిగించలేకపోతే ఆ ప్రమిదలో నూనెన్నా వేయాలి. ఒకవేళ అది కుదరకపోతే ఆరిపోబోతున్నటువంటి దీపాన్ని వెలిగించినా కోటి జన్మల పాపములన్నీ పోయి అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి. దీపాన్ని ఎవరైతే వెలిగిస్తూ ఉన్నారో, దీపారాధన ఎవరైతే చేస్తూ ఉన్నారో, వీళ్ళని చూచినప్పుడు దూరము నుంచైనా నమస్కారం చేసుకోవాలి. మీరందరూ పొరపాటున దీపాన్ని వెలిగించే వాళ్ళనైనా, శివ పూజ చేసేటువంటి వారినైనా, శివారాధన ఆరాధన చేసేటువంటి వారినైనా, ఎవరైతే ఎగతాళి చేస్తారో, ఎవరైతే నవ్వుతారో, రవరవాది నరకాల పాలవుతారు. ఒకవేళ చెయ్యలేకపోతే నమస్కారం చెయ్యండి. ఎవరైనా దీపాన్ని గనక వెలిగిస్తూ ఉంటే శివాలయాలలో, పల్లెటూళ్లలో ఈ సమయమునందు అందరూ వెలిగించండి, దీప దానం చేయాలి. ఇక మరొకటి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఈ దీపాన్ని ఎవరైతే వెలిగించి చూస్తారో రౌరవాది నరకములు, నరకాద్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే, నరకము నుండి ఉద్భవింపచేసి దాటించి ఓ దీపలక్ష్మి, ఓ దీపమా, హే దీపనారాయణ, హే పరమేశ్వర, ఈ దీపము ద్వారా అఖండమైనటువంటి వెలుగును కలిగించి నరకము నుండి నన్ను ఉద్ధరించు స్వామి, నా కుటుంబాన్ని ఉద్ధరించు స్వామి అని ప్రార్థించాలి. మరొక మాట చెబుతున్నారు వశిష్ఠుల వారు, ఓ జనక మహారాజా, మరొకటి ముఖ్యమైనటువంటిది కార్తీక మాసంలో దానం. వస్త్రదానం చెయ్యొచ్చు, భూదానం చెయ్యొచ్చు, షోడశ మహాదానాలలో ఏ దానమైనా చెయ్యొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దీపదానం. ఉసిరిక కొమ్మ, రేపు ద్వాదశి వస్తుంది, మరువకండి మరువకండి. ఉసిరిక కొమ్మను తీసుకొని వచ్చి మీ ఇంటిలో ఉన్నటువంటి తులసిమ్మకు, ఆ ఉసిరి కొమ్మకు మధ్యలో ఒక అందమైనటువంటి ఒక దండ వేసి లక్ష్మీనారాయణుడుగా భావించి అక్కడ ఉన్నటువంటి సమయంలో దీపారాధన గనక చేసినట్లయితే లక్ష్మీనారాయణుడు యొక్క కళ్యాణం చేసినంత పుణ్యం కలిగి అష్టలక్ష్మి దివ్య వైభవంతో ఆ గృహం దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి.
ఉసిరికాయ తీసుకొని ఆ ఉసిరికాయను చివరలా తుంచి దాని మీద దాంట్లో ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి ఆ వెలిగించి ఆ ఉసిరికాయను ఒక బియ్యంలో ఉంచి ఆ బియ్యంతో సహా ఏ బ్రాహ్మణుడికైతే దానం చేస్తారో దక్షిణతో సహా వాళ్ళకి సమస్త శుభములు కలుగుతాయి. లేదా వెండి గిన్నె నిండా నెయ్యి పోసి అలా బంగారపు ఒత్తిని వెలిగించి దీపదానం చేయాలి. అనేకమైనటువంటి దానములలో దీపదానం గొప్పది. ఇంకొక గొప్పదైనటువంటి విశేషం వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు తెలియజేస్తున్నారు. ఈ కార్తీక మాసంలో ఏ బ్రాహ్మణుని యొక్క కుమారుడికైనా ఉపనయనం గనక మీరు చేయిస్తే వేద విద్యను వేద మాతను ఆరాధిస్తే అందరూ నమస్కారం చేయండి, వేద మాత గాయత్రి దివ్య స్తోత్రం మహా గొప్పదైనటువంటి శ్లోకం చదువుతున్నాను, అందరూ నమస్కారం చేయండి, శుభములు జరుగుతాయి. ముక్త విత్రుమఖేమ నీల ధవళ ఛాయై ముఖై తీక్షణై యుక్త బిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశాం శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమదార విందయుగళం హస్తైర్వహంతీం భజే. అమ్మ యొక్క దివ్య రూపమే గాయత్రి వేదమాత. ఇక్కడ మీనాక్షి అమ్మవారున్నది, నమస్కారం చేయండి. అదిగో అమ్మవారు మధుర దివ్యమైనటువంటి అలా కామాక్షీదేవి, కంచి నుంచి విచ్చేసినటువంటి కామాక్షీదేవి మనందరినీ దర్శనమిస్తున్నది. ఈ పుణ్యమైన కార్తీక మాసంలో ఆ అమ్మవారి యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని పొందినటువంటి వ్యక్తులకు సర్వ శుభములు కలుగుతాయి. హారనూపుర కిరీట కుండల విభూషిత వయవశోభినీ కారణేశవర మౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాల కాల పన్నిపాశ బాణ ధనురంకుశ వరుణ మేఘలాం ఫాలభూ తిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం. అదిగో ఆ అమ్మవారు ఎలాంటిది అంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులకు అతీతమైన పరాశక్తియే ఆ దివ్య జ్యోతి. ఈ కార్తీక మాసంలో మరొక దానం ఏమిటి అంటే అన్నిటికంటే గొప్పదైనటువంటి దానం మరువకండి. ఈ కన్యాదానాన్ని ఎవరైతే కార్తీక మాసంలో చేస్తారో 10 తరాలు మాతృ 10 తరాలు పితృతరాలు తరిస్తాయి. ఏ అమ్మాయిని విక్రయించకూడదు. కార్తీక పురాణంలో ఒకనొక ఆయన తన కూతురుని ధనం కోసమై అమ్మి వేస్తే రవరవాది నరకాల పాలైనారు. కన్యా విక్రయం చేయకూడదు. సాలంకృత కన్యాదానం చెయ్యాలి. అలంకరింపబడినటువంటి కన్యను యోగ్యురాలైనటువంటి వరుణ్ణి చూసి సశాస్త్రీయంగా ఎవరైతే కన్యాదానం చేస్తారో ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు మోక్షానికి పొందుతారా, మగపిల్లలు పుట్టిన వాళ్ళు మోక్షానికి పొందుతారా అని శాస్త్ర చర్చలు బాగా జరిగితే ఆడపిల్లలు పుట్టిన వాళ్లే మోక్షానికి పొందుతారు అని సకల శాస్త్రాలు పలుకుతున్నాయి. కన్యని ఎవరైతే అలంకారం చేసి ఎవరైతే యోగ్యుడైనటువంటి వరునికి దానం చేస్తారో దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానమహంకరిష్యే. దివ్యమైనటువంటి వేదం పలుకుతుంది, నేను ఈ కన్యను దానం చేయటం వల్ల నా మాతృవంశంలో ఎవరైనా పాపాలు చేసి నరకాల్లో ఉన్నా, పితృవంశంలో ఉన్నటువంటి వారు పాపాలు చేసి నరకాల్లో ఉన్నా, వారందరూ నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం. అంటే ఏమిటి అంటే ఆ నరకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉద్ధరింపబడి శాశ్వతమైనటువంటి బ్రహ్మలోక సిద్ధి కలగడానికి ఈ కన్యాదానం చెయ్యాలి. కార్తీక మాసంలో ఎవరైతే దీపదానం చేసినా దీపారాధన చేసినా దీపాన్ని చూసినా
దీపమును ఇప్పుడు మనకు కోటి దీపోత్సవంలో భక్తి ఛానల్ ద్వారా బ్రహ్మాండంగా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. దీపాన్ని చూస్తున్నారు, దీపారాధన చెయ్యాలి. అలాగే ప్రతిరోజు తులసిమ్మ దగ్గర దీపారాధన చెయ్యాలి. తులసి మాత ఎవరింట్లో ఉంటుందో వాళ్లకు లక్ష్మీదేవి వారింట్లో ఉన్నట్లే. తులసి అంటే లక్ష్మీదేవి అని అర్థం. తులసి మాత లేనటువంటి ఇల్లు, తులసి మాత లేని ఇల్లు యోగ్యమైనటువంటి ఇల్లు కాదు. తులసి మాత ఉన్న ఇల్లే లక్ష్మీప్రదం. ఆ రోజు తులసిమ్మ దగ్గర సంధ్యా సమయంలో సంధ్యాదీపపు వెలుగులలో ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ తులసిమ్మ దగ్గర కార్తీక మాసంలోనే చేయాలి. కార్తీక మాసంలోనే కాదు, ప్రతిరోజు ఈ తులసిమ్మ దగ్గర పూజ చేయాలి. ఒక అందమైనటువంటి తులసిమ్మ దగ్గర పాట పాడతాను, ఒకవేళ వస్తే పాడండి మీరు కూడా పాట, లేకపోతే తులసిమ్మకు నమస్కారం చేయండి. అమ్మా తులసి ప్రేమన్ వెలసి, అమ్మా తులసి ప్రేమన్ వెలసి, మమ్ము పాలింపరావమ్మ శ్రీ తులసి. అమ్మా తులసి ప్రేమన్ వెలసి, మమ్ము పాలింపరావమ్మ శ్రీ తులసి. నీవే కాదా దేవి భవానీ, నిత్యానంద సంధాయిని జననీ. నీవే కాదా దేవి భవానీ, నిత్యానంద సంధాయిని జననీ. అమ్మా తులసి ప్రేమన్ వెలసి, మమ్ము పాలింపరావమ్మ శ్రీ తులసి. ఎక్కడైతే దీపం వెలిగిందో అక్కడ చెట్లైనా రాళ్లైనా పురుగులైనా అన్నీ తరిస్తాయి. దీనికి ఒక కార్తీక మాసంలో కూడా కథ ఉన్నది. అంతేకాక కార్తీక మాసంలో ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఆ కా మా వై, ఆ అంటే ఆషాఢమాసం, కా అంటే కార్తీక మాసం, వై అంటే వైశాఖ మాసం, మా అంటే మాఘమాసం. ఈ పౌర్ణములలో సముద్ర స్నానం చేయాలి. నదులలో స్నానం చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. నదిలో స్నానం చెయ్యగానే మూడు దోసెళ్ల నీళ్లు తీసుకొని ఆ నదిలోనే ఉండి ఒడ్డుకు వేయాలి. మూడు దోసెళ్ల నీళ్లు నదిలో నుంచి ఒడ్డుకు వేయాలి. నదిలో నుంచి స్నానం చేసి బయటికి రాగానే ఆ నీళ్లు కారుతున్నప్పుడు అంచుల మీద నుంచి ఆ తడిగుడ్డతో నీళ్లు కారుతున్నప్పుడు ఆ ఒడ్డుకు వచ్చి ఒంగోని అంచుల మీద ఇలా పిండాలి మూడు సార్లు, హర 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 మహాదేవ. ఎవరైతే నదిలో స్నానం చెయ్యగానే ఒడ్డుకి వచ్చి ఆ నీళ్లను ఎవరైతే ఇలా పిండుతారో దీని పేరు యమతర్పణం. యమధర్మరాజు మన జోలికి రానే రాడు. ఎవరైనా సరే దీపారాధనలు చేసేటప్పుడు పొడిగుడ్డలతోనే దీపారాధనలు చెయ్యాలి. నదిలో స్నానం చేసి వచ్చిన తరువాత తడిగుడ్డలను విప్పి పొడిగుడ్డలు కట్టుకొని దీపారాధన చెయ్యాలి. ఇలాంటి పుణ్యమైనటువంటివి. ఇక మరొక విశేషం ఏమిటి అంటే, కార్తీక మాసం అంతా చెయ్యలేని వాళ్ళు రోజు చల్లని నీళ్లే స్నానం చేయాలి. అయితే వేదవ్యాసుల వారు ఒక మాట అన్నారు, కార్తీక మాసంలో చల్లని నీళ్లు చెయ్యలేని వాళ్ళు, చల్లని నీళ్లు చెయ్యలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వేడి నీళ్లతోనైనా స్నానం చేయవచ్చు. మరొక మాట చెబుతున్నాను మరొకసారి, చల్లని నీళ్లతో స్నానం చెయ్యవచ్చు, లేదా చెయ్యలేని వాళ్ళు వేడి నీళ్లతో స్నానం చెయ్యవచ్చు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, కార్తీక మాసంలో అంతా చెయ్యలేని వాళ్ళు ఏకాదశి రోజునైనా ఉపవాసం ఉండండి, లేదా కార్తీక సోమవారం అయినా ఉపవాసం ఉండండి, కార్తీక పౌర్ణమి నాడైనా ఉపవాసం ఉండండి. ఉపవాసము లేనటువంటి వారు అల్పాహారం తీసుకొని పగలు అలా తిని రాత్రి ఉపవాసం ఉండటం,
ఇలా ఎవరైతే కార్తీక మాసంలో చేస్తారో ఇలా దానాలు చేస్తారో సమస్త సుఖములు అనుభవించి ఆనంద పారవశ్యంతో పొందుతారు అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు తెలియజేశారు. అలాంటి శుభములన్నీ ఈ వింటున్నటువంటి అశేష ప్రజానీకానికి కోట్లాది మందికి కోటి దీపోత్సవం దివ్యమైనటువంటి ఈశ్వరుని యొక్క దివ్య కృపా కటాక్ష వీక్షణములు మీపైన ప్రసరించాలని మనసారా స్వామివారి యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కార్తీక మాసానికి ఉన్నటువంటి విశిష్టత, కార్తీక స్నానానికి ముందు ఆచరించవలసినటువంటి శ్లోకాలు, అలాగే విధి విధానాల గురించి చక్కటి ప్రవచనామృతాన్ని అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తికి భక్తి టీవీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.